ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ సాయం వేళ మనం ఆలోచిస్తున్న ఒక ప్రత్యేకమైన అంశం, అది మీరు చదువుతున్నది మరణానంతరం మనిషిని వీడిపోని అనుబంధాలు అని. ప్రపంచం భావించేది ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన మరుక్షణం అన్నిటినీ మర్చిపోతుంది అని, దానికి ఏ జ్ఞాపకాలు ఉండవు అని, మనుషులతో వాటికి ఉన్న అనుబంధాలు అన్నీ తెగిపోతున్నాయి అని. నిజానికి ఏం జరుగుతుందో అన్నది ఒక ఆత్మ సంబంధిగా మనం వివేచించడానికి గత వారం నుంచి ఆలోచిస్తున్నాం. బైబిల్లో అనేక సందర్భాలను మనం చూస్తున్నాం. భూమి మీద మనిషి బ్రతుకున్నప్పుడు ఆయన పెంచే ఎదుటి వ్యక్తితోని సంబంధం, పెంచుకునే అనుబంధం, ఇవి నిజంగా వారి మదిలో, వారి జ్ఞాపకాల్లో, వారి మనస్సుల్లో ఉంటాయా అంటే అవును, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటారా, సకల శక్తులు ఆత్మకే ఉంటాయి. అది వినికిడి శక్తి కానివ్వండి, చూసే శక్తి కానివ్వండి, జ్ఞాపకం ఉంచుకునే శక్తి కానివ్వండి, మాట్లాడే శక్తి కానివ్వండి, ఇలా అన్ని శక్తులు ఆత్మకు మాత్రమే చెందుతాయి. కనుక భూమి మీద శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు ఆత్మ భూమి మీద ఏర్పరచుకున్న అనుబంధాలు, మనుష్యుల మధ్య అవి ఏర్పాటు చేసుకున్న ఆప్యాయతలు, ఇవి వాటి జ్ఞాపకాలలో ఉంటాయి. ఆత్మ దేహాన్ని విడిచిన తరువాత లోకాన్ని మరిచిపోతుంది అనుకోకండి. ఎలాంటి జ్ఞాపకాలు మరణించిన వారు మరణానంతరం ఉంటాయి అనే దాంట్లోనికి మనం వెళ్లే ముందు, ఆత్మగా ఉన్న దేవుడు ఆయనకి ఎటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి అన్నది ఒక్క రెండు మాటలు మనం చూసిన తర్వాత లోకాన్ని విడిచిన ఆత్మల దగ్గరికి మనం వెళదాం. ముందుగా దేవుడు రాయించిన ఒక మాట మీరు చూడాలి. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి ప్రియులారా. దేవుడు భూమి మీద ఉన్నప్పుడు భూమి మీద ఉన్న వాటిని గూర్చి దేవుడు ఆత్మల లోకంలో ఎలాంటి జ్ఞాపకాలు ఆయన కలిగి ఉన్నాయి అనేది అక్కడ చెబుతున్నారు. చూడండి, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడతాయి కదా. 5 పిచ్చుకల కోసం చెబుతున్నాడు ప్రభువారు, 5 పిచ్చుకలు 1 కాసుకు అమ్మబడతాయి, అయినను వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరువబడవు. అంటే ఆత్మకు పిచ్చుకలు కూడా జ్ఞాపకం ఉంటాయా? వాటి మీద కూడా ఆయన శ్రద్ధ చూపిస్తున్నాడా అంటే ఏది మరవబడేది కాదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నది ఏంటంటే, ఒక పిచ్చుకను కూడా మరిచే స్వభావం దేవునిది కాదు, అది ఆత్మస్వభావం. మరలా చదవండి ఆ మాట, అయినను వాటిలో, ఆ పిచ్చుకలలో, 5 పిచ్చుకలలో 1 దేవుని ఎదుట మరువబడదు. పిచ్చుకలు మరువబడటం లేనప్పుడు మనల్ని ఏమన్నాడు, మీరు పిచ్చుకలు కంటే శ్రేష్ఠులు కారా అన్నాడు. అంతే కదండి, మీరు అనేకులైన అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? పిచ్చుకలే మరవబడలేనప్పుడు మనుష్యులు మరవబడతారా? అంటే ఆత్మ తన జ్ఞాపకాలలో ఎన్నిటిని భద్రపరుచుకుంటుంది? గత వారం నేను మీకు చెప్పాను, ఆత్మ అనగానే అది చాలా అతిపెద్ద మెమరీ బ్యాంక్ అంటారు దాన్ని. అంటే అది మరిచిపోయేదంటూ ఏమీ లేదు, సర్వం జ్ఞాపకం. మనకు ఊహ తెలిసినప్పుడే కొన్నిటిని మనం జ్ఞాపకం ఉంచుకోగలమండి, ఆత్మ అలా కాదండి. ఎందుకంటే మన చిన్ననాడు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు కానివ్వండి, తల్లి ఒడిలో పెరుగుతున్నప్పుడు కానివ్వండి, మన బాల్యం మనకు జ్ఞాపకం లేదు. మన ఊహ తెలిసినంత వరకు వాటి జ్ఞాపకాలు మనకు లేవు, ఎక్కడో అక్కడక్కడ, అది పెద్దయిన తరువాత. కానీ ఆత్మ అటువంటిది కాదండి, దేనిని మరిచేది కాదు. చివరకు ప్రకృతిలో కలుగు చేయబడిన పిచ్చుకలను కూడా మరువకుండా ఆత్మ జ్ఞప్తిలో ఉంచుకుంటుంది. అంటే జ్ఞాపకంలో ఉంచుకుంటుంది అంటే ఆత్మకు ఎన్ని జ్ఞాపకాలు ఉంటాయో అన్నది మీరు తెలుసుకోవాలి. అది ఆత్మకున్న శక్తి. కనుక నేను మరిచిపోను అంటున్నాడు. ఇక చాలాసార్లు మీరు చదువుకున్న మాట యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో అన్నమాట మన కోసం ఏమంటున్నాడు,
యెషయాగ్రంథం 49:15లో అంటున్నాడు, ఒక స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డను మరిచిపోగలదేమో గాని నేను మాత్రం నిన్ను మరువను అంటున్నాడు. అంటే మరుపన్నది లేదు నాకు, ఆత్మకి మరుపన్నది లేదు. అంటే ఆత్మ మదిలో అన్ని జ్ఞాపకాలు భద్రపరచబడి ఉంటాయి అన్నది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అది మంచివే కాని అవి చెడ్డవే కాని, మంచి చెడ్డలు అన్నీ కూడా ఆత్మకు జ్ఞాపకాలలో ఉంటాయి. దేవుని ఆత్మకే జ్ఞాపకంలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మకే జ్ఞాపకంలో ఉన్నప్పుడు మరి మన ఆత్మలు ఎవరివి అని నేను మీకు చెప్పాను. దేవుని నుంచి విడిపోయిన భాగాలు మనమంతా కూడా, ఆయన లాంటి వాళ్ళమే మనం కూడా. ఆదామును చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆదాము మనలో ఒకని వంటి వాడు. ఆదాము ఇప్పుడు మనలో ఒకని వంటి వాడయ్యాడంటే మనమెంతో ఆదాము అంతే. అంటే భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా దేవుని ఆత్మతో సమానులు. దేవుని ఆత్మతో సమానులు వాళ్ళు అంటే దేవుని ఆత్మకున్న శక్తులన్నిటినీ కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చి ఉన్నాడు. కానీ తండ్రిగా ఉన్నాడు గనుక, సృష్టికర్తగా ఉన్నాడు గనుక, కన్నవాడుగా ఉన్నాడు గనుక కొన్ని శక్తులు మాత్రమే ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఇక ఆత్మను బట్టి అంటారా, ఆయన ఎలాగో ఆత్మగా ఉన్నాడో అలాగే మనలను కూడా ఆత్మగా చేశాడు. ఆత్మకు ఏ శక్తులైతే ఉన్నాయో అవి జ్ఞాపకాలు కావచ్చు, అవి మధుర స్మృతులు కావచ్చు, అవి ఇబ్బంది పెట్టే విషయాలు కావచ్చు, ఇలా ప్రతీది కూడా దేవుని ఆత్మ జ్ఞాపకం ఉంచుకున్నట్లుగా మనుష్యుల ఆత్మలు కూడా జ్ఞాపకాలు ఉంచుకుంటాయి. ప్రియులారా, ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటంటే, ప్రకృతిలో జరిగిన తొలి హత్య కయ్యను. కయ్యను తన తమ్ముడైన హేబెలును చంపాడు. అలా చంపినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఒక ఆత్మ, అది హేబెలు ఆత్మ. మరి హేబెలు ఆత్మ భూమిని విడిచి వెళ్ళిన తర్వాత ఎక్కడికి పోవాలి? అది మృతుల లోకానికి వెళ్ళిపోవాలి ఖచ్చితంగా. అది భూమి మీదైతే మాత్రం లేదు. మరి వెళ్ళిన తరువాత, జాగ్రత్తగా మీరు వినాలి, భూమిని విడిచిపెట్టిన తరువాత హేబెలు మరణానంతరం ఏ జ్ఞాపకాలు అతనుకున్నాయి, ఏ జ్ఞాపకాలు ఉన్నాయి అన్నట్టుగా బైబిల్ చెబుతుంది. ఒక్కసారి మనం బైబిల్ తెరిచి చూద్దాం. ఏమండి, హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 14:4 హెబ్రీలకు రాసిన పత్రిక 11:4 అండి. అందులో చివరి మాటలు ఏమంటున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 11:4 దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినట్లు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడు అని సాక్ష్యం పొందాడట హెబెలు. అతడు మృతి నొంది చనిపోయిన తరువాత కూడా ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. మృతి నొందిన తరువాత మాట్లాడడం ఏంటండి? అతనికి స్వరం ఎక్కడది? ఏం గుర్తున్నాయని మాట్లాడుతున్నాడు? ఏమండి, భూమిని మరిచిపోయాడు, భూమి మీద ఉన్న వాళ్ళు మరిచిపోయాడు అని మీరు అనుకుంటున్నారేమో. లేదు లేదు, భూమిని విడిచిపోయిన తర్వాత ఆత్మకు అన్ని జ్ఞాపకాలలో ఉన్నాయి. అలా ఉన్నాయి అనడానికి ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు చూడండి. హెబ్రీ పత్రికలోని 4:11 మాట, 11:4 మాట, అర్పణలను గురించి చెబుతూ హెబెలు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా, అంటే దేవుని మీద ఉన్న నమ్మకం ద్వారా మాట్లాడుచున్నాడు. మాట్లాడుతున్నాడా? దేని గురించి మాట్లాడుతున్నాడు? ఏమండి, దేని గురించి మాట్లాడాడు? మీకు తెలుసు, ఆది కాండానికి రండి. ఆది కాండంలో కయ్యను అయిన తన అన్న అతనిని చంపినప్పుడు ఏమని అతను మాట్లాడాడు, ఏమని స్వరం దేవుడు విన్నాడు అనేది అక్కడ ఉంటుంది చూడండి. ఆది కాండం 4:10 చూడండి. ఆది కాండం 4:10 అప్పుడు ఆయన
నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుతున్నది. ఏమండి, తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుంచి నాకు వినబడుతుంది. నువ్వు రక్తం ఉంపావు అక్కడ, నువ్వు అక్కడ నేలను తన రక్తాన్ని కార్చావు అని అతని రక్తం నాకు స్వరంగా వినబడుతుంది. అంటే రక్తం మాట్లాడిందా, ఆత్మ మాట్లాడిందా? జాగ్రత్తగా వినండి, రక్తం మాట్లాడిందా, ఆత్మ మాట్లాడిందా? స్వరం మొదట రక్తానిదా, ఆత్మదా? ఆత్మదండి. రక్తానికి ఏముంటుంది స్వరం? రక్తం ఒక పదార్థం, కానీ ముందు ఆ రక్తానికి జీవాన్ని ఇచ్చిన ఆత్మ అది విశ్వాసం ద్వారా మాట్లాడింది. అది మీరు ఇప్పుడు చదువుకున్న హెబ్రీ పత్రికలు ఏమని, తండ్రి నన్ను చంపాడు నా అన్న, మీకు శ్రేష్టమైనది నేను ఇచ్చినందుకు ఓర్వలేక అసూయతో నా అన్న నన్ను చంపాడు తండ్రి, నాకు న్యాయం కావాలి, నాకు న్యాయం చేయాలి మీరు అని అతడు మాట్లాడెను. మృతి పొందియు అనే మాట ఉంది కదండి, అదే కదా మీరు చదివారు హెబెలు, మృతి నొందియు ఆ విశ్వాసమును బట్టి మాట్లాడుతున్నాడు ఆయన. ఆత్మ మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. ఆత్మ స్వరము వినబడుతుందా? వినబడుతుంది. దేని గురించి మాట్లాడుతున్నాడు? భూమి మీద ఆయనకు జరిగిన సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే మర్చిపోలేదా? మరి ప్రసంగ గ్రంథంలో మనం చదువుకున్నాం కదండి, ఏమని చదువుకున్నా కౌంటర్ ఒకసారి దానికోసం ఆలోచిద్దాం. మనం ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయంలో వారు ప్రేమింపరు, పగపెట్టుకొనరు, భూమి మీద ఉన్న దానితో ఏ సంబంధం లేదు అనుకుంటున్నారా? అందుకే బైబిల్ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏ మాట పడితే ఎక్కడ పడితే అక్కడ అప్లై చేయటం కాదు. జ్ఞానము అంటే బైబిల్లో రాయబడిన వివిధ సందర్భాలలో ఎందుకు, ఎక్కడ, ఎందుకోసం, ఏ సందర్భంలో రాయబడిందన్న విజ్ఞానం కావాలి. అంటే వాక్య సంబంధమైన అనుభవం కావాలి. మరి ఇవన్నీ ఏంటి క్లాసెస్? ఈరోజు మీకు నేర్పిస్తున్నామండి ఈ పాఠాలు. బైబిల్లో రాయబడిన అనేక సందర్భాలలోని భావాలను ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. ఇది పైపైన చదువుకుంటూ వెళితే అర్థమయ్యేవి కావండి, పైపైన చదువుకుంటూ వెళితే అర్థం కావివి. హెబెలు స్వరం మాట్లాడడం ఏంటి అంటే మరణానంతరం కూడా ఆయనకి ఏం జ్ఞాపకం ఉంది? అతని అన్న అతని హత్య చేశాడన్న విషయం అతనికి జ్ఞాపకం ఉంది. ఏమండి, కానీ అక్కడ ప్రేమించలేదు. కానీ ఏం పెట్టుకున్నాడు ఆయన? నా అన్న నాకు అన్యాయం చేశాడు అని తండ్రికి తన మొరను వినపెడుతున్నాడు. అవునా? అక్కడేముంది చూడండి ప్రసంగి గ్రంథంలో, ప్రేమింపరు, పగపెట్టకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని ఎందున వారికి ఎప్పటికీ వంతు లేదన్నాడు. ఎప్పుడు? ఏ వచనంలో? 9వ అధ్యాయం 6వ వచనంలో అండి. చదువుతున్నారా? మరి సూర్యుని క్రింద జరిగిన దాంట్లో ఏ వంతు లేదని ప్రసంగ గ్రంథం మాట అప్లై చేస్తే ఎలా? ప్రసంగి గ్రంథంలో ఉన్నది క్రీస్తు పూర్వంలోని అసంపూర్ణమైన, అప్పటికే సర్వసత్యము లేని సందర్భం అది. సర్వజ్ఞానము వచ్చిన తర్వాత ఏం జరుగుతుందన్నది బైబుల్ అన్ని సందర్భాలను ఒక దగ్గర పెట్టి ఆలోచించాలి. ఆత్మకి ఏమి జ్ఞాపకం ఉండదండి, ఇంకా వాళ్ళు ప్రేమించరండి, పగపెట్టుకోరండి. ఆత్మ మాట్లాడుతుంది అక్కడికి వెళ్ళి. మరణానంతరం వాళ్ళ స్వరం దేవునికి వినిపిస్తున్నారు. ఎందుకో తెలుసా? నేను నా అన్నగా ప్రేమించాను, ఎన్నో సంవత్సరాలు అతనితో గడిపాను, అతనిలాగా నేను శ్రేష్టమైనది మీకోసం ఇవ్వాలి అని నేను అనుకున్నాను, భావించాను. కానీ తండ్రి, అతడు నాకు అన్యాయం చేశాడు, బ్రతకాలి అని నన్ను చంపాడు, నా ఆశను చంపాడు అని పరలోకపు తండ్రికి అతను మొర పెడుతున్నాడండి. అంటే కంప్లైంట్. ఎవరి మీద కంప్లైంట్? తనకు జరిగిన అన్యాయాన్ని గురించి మాట్లాడుతున్నాడు, తనకు జరిగిన కీడును గురించి మాట్లాడుతున్నాడు. అంటే భూమి మీద జరిగిన దానిలో ఏ విషయంలోనే వాళ్ళకు వంతు లేదా? ఉంది, ఉంటుంది. ఎలా ఉంటుంది? ఏమంటే మరొక సందర్భాన్ని మీకు చెప్పాలి అనుకుంటున్నా. దీన్ని బేస్ చేసుకొని మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 35 హెబెలులాగే ఎంతమంది దారుణంగా మరి ఇబ్బందులకు గురయ్యారో వాళ్ళను గూర్చి భక్తుడు చెప్తున్నాడు చూడండి. ఏమని? మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం,
నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన జకరియా అనే ఒక ఉత్తముడైన ప్రవక్త రక్తము వరకు భూమి మీద చిందింపబడి నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. రక్తము వస్తుంది అంటున్నాడు. వచ్చేది రక్తమా? మీకు అర్థం కావడానికి చెబుతున్నాడు. రక్తం అంటే మీరు చిందించారు, మీరు చంపారు, అతని ప్రాణాన్ని మీరు బయటికి వంపారు, కనుక ఆ రక్తం అంతా మీ మీదకి వస్తుంది అంటున్నాడు. ఎందుకే మొర పెడుతుంది రక్తమా లేదా మృతుల లోకానికి పోయిన ఆత్మ? రక్తం కాదండి, అక్కడున్న ఆత్మ, మృతి పొందిన ఆత్మ, భూమి మీద దేహాన్ని విడిచిపెట్టి మృతుల లోకానికి చేరిన ఆత్మ తనకు జరిగిన అన్యాయాన్ని గూర్చి, భూమి మీద వాళ్ళకున్న బంధాన్ని గూర్చి, ఏ బంధంతో ఎవరికి అన్యాయం జరిగిందన్న విషయాన్ని గూర్చి దేవునికి మొరపెడుతున్నట్లుగానే అండి ఇక్కడ చెప్తున్నాడు. భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తము మీ మీదికి వచ్చును. రక్తం వస్తుందంటే చాలా మందిని మీరు చంపారు, చాలా మందికి మీరు అన్యాయం చేశారు, వాళ్ళు ప్రేమింపరు పగపెట్టుకున్నారు అనుకుంటున్నారా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా పగ సాధించాలనుకుంటున్నారో ఏమండి మనకు తెలుసు, అది మనం ఆలోచించాలి. కీర్తన గ్రంథం 9వ కీర్తనలోని 12వ వచనం చూడండి. 9వ కీర్తనలోని 12వ మాట, ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని ఎవరెవరైతే ఎవరెవరిని బాధపరుస్తున్నారో భూమి మీద ఉన్నప్పుడు, భూమి మీద బ్రతుకున్నప్పుడు ఎవరైతే ఎవరిని బాధపరుస్తున్నారో ఆ బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొర్ర ఆయన మరువడు. దేవుడు చూసారా వారి మొర్ర అంటున్నాడు. ఎవరి మొర్ర? భూమి మీద బ్రతికి చనిపోయిన వారి మొర్ర అంటున్నాడు. అదే రక్తం. రక్తం మొర పెడుతున్నారు. ఇందరు చదివారు చూసారా 23:35 మత్తయి సువార్తలోని ఆ రక్తం మొరపెట్టడం అంటే ఎవరి మొర? ఇక్కడ చెప్తున్నాడు చూడండి, రక్తాపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకుని, ఎవరెవరైతే రక్తము చెందింపబడిందో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారి మొర్ర ఎందుకని మర్చిపోడంటే వాళ్ళు సొద పెడుతున్నారు, మొర్ర పెడుతున్నారు, తినేస్తున్నారు ఆయన్ని. మా విషయమే, మా రక్తాన్ని గురించి మీరేం చేస్తున్నారు తండ్రి, మీరు ఏం తీర్పు తీర్చారు తండ్రి అని ఆయన అడుగుతున్నారు. ఒక తండ్రి వల్ల కలిగిన ఇబ్బంది కావచ్చు, స్నేహితుడు వల్ల కలిగిన ఇబ్బంది కావచ్చు, యాజకుని వల్ల కలిగిన ఇబ్బంది కావచ్చు, ప్రవక్త వల్ల కలిగిన ఇబ్బంది కావచ్చు, రాజు వల్ల కలిగిన ఇబ్బంది కావచ్చు. ఆ రోజు భూమి మీద వాళ్లకున్న బంధాలను బట్టి, వాళ్లకున్న సంబంధాలను బట్టి మరణ అనంతరం కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? భూమి మీద జరిగిన వాటిని జ్ఞాపకంలో ఉంచుకొని దేవునికి పదే పదే మొర పెడుతున్నారు. కాబట్టి దేవుడు మర్చిపోలేను అంటున్నాడు. నేను మర్చిపోను, నా జ్ఞాపకం ఉంది, వాళ్ళు చేసిన కీడంతా నా జ్ఞాపకం ఉంది, ఆయన మరువడు అంటున్నాడు. అందుకే ఏమండి మర్చిపోడండి అంటే వెళ్ళిన వాళ్ళు మరణానంతరం కూడా వాళ్ళు ఇటువంటివన్నీ వాళ్ళ జ్ఞాపకాల్లో ఉన్నాయా? ఎవరెవరిని వారిని కించపరిచారు, ఎవరెవరిని వారు కీడు చేశారు, ఎవరెవరిని వాళ్ళు హింసించారు, అన్ని జ్ఞాపకమే. ఒక సొంత అన్న అయిన కయ్యీనుతో ఉన్న అనుబంధాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి. ఏమని? నా రక్తాన్ని వంపాడు ఎవరో కాదు, నా అన్న. అందుకనే అక్కడ అన్నప్పుడు కూడా నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరం అంటున్నాడు. నీ తమ్ముడు అనుబంధం ఏంటి? వాళ్ళిద్దరి మధ్యన అనుబంధం ఏంటి? అన్న తమ్ముళ్ళు. అక్కడ ఏం చెప్పాడు? ఏంటి నాయన నీ బాధ? నా అన్నయ్య, భూమి మీద ఉన్న నా అన్న అయిన కయ్యీను నాకు కీడు తలపెట్టాడు, నన్ను చంపేశాడు. అంటే భూమి మీద ఉన్న అనుబంధాన్ని అక్కడికి వెళ్ళి మర్చిపోయా? ఎవడో కయ్యను ఎవరో నాకు తెలియదు అనటం లేదు అక్కడ ఆత్మ. పరదేశంలోనికి వెళ్ళిన తర్వాత, నెమ్మది పొందు చోటుకి వెళ్ళిన తర్వాత జ్ఞాపకంలో ఉన్నాయి. ఏమండి, కీడే జ్ఞాపకంలో ఉన్నప్పుడు మేలు జ్ఞాపకం ఉండదా? అందుకే గత వారం మీకు చెప్పాను, ఎవరెవరైతే సేవ పనిలో సువార్త పనిలో తమకు సహకరించారో వాళ్ళందరి పేర్లు పౌలు గారు ఎందుకు రాయించారు? రోమీలకు రాసిన పత్రికలో కానీ, కొరింథీలకు రాసిన పత్రికలో కానీ, ముగింపులు వందన వచనాల్లో ఎందుకు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు తెలుసా? వాళ్ళు మరిచేవాళ్ళు కారు, వాళ్ళు చాలా ఉత్తములు, దేవుని పనిలో నాతో పాటు సహకారులు. వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళు నేను ఎలా మర్చిపోతాను? నేను భూమి మీద ఉన్నప్పుడు ఒక మనిషిగా
మరుపు తెలిసిన మనిషిగా మరువలేనప్పుడు పౌలు చనిపోయిన తర్వాత మర్చిపోతాడా? అకుల ప్రస్కలను మర్చిపోతాడా? చెప్పండి, మర్చిపోడండి. తనకు మేలు చేసిన వారిని ఆయన మర్చిపోడు. వారితో ఉన్న అనుబంధాలు, వాళ్ళతో ఉన్న ప్రతి సంబంధం, వాళ్ళతో సేవలో వాళ్ళతో ఉన్న గొప్ప స్నేహం, ఇవన్నీ వాళ్ళకి జ్ఞాపకంలోనే ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నది కాదండి. అక్కడ వాతావరణం ఆత్మల లోకం. ఆత్మల లోకంలో ఆత్మను అనుభవించే పరిస్థితిని గురించి ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. ఇంకా మనం అక్కడికి వెళ్ళలేదు, వెళ్తాం మనం తర్వాత. కానీ వెళ్లే ముందు అక్కడ పరిస్థితులు ఏంటో ఆత్మ ద్వారా దేవుడు మనకు బయలుపరిచాడు. ఎలా? ఇదిగో ఈ సందర్భాలన్నిటిని రాయించి వాళ్ళు ఎలాంటి అనుభూతిలో ఉన్నారు, ఎలాంటి జ్ఞాపకాలలో ఉన్నారు, ఇవన్నీ దేవుడు మనకు బైబిల్లో రాయించి పెట్టాడు. మరణానంతరం కుమారుడైన తిమోతి అంటున్నాడు. అంటే కనలేదు, అతని భార్యకు పుట్టినవాడు కాడు, ఎందుకంటే అతనికి భార్యే లేదు. కానీ తిమోతితో పౌలుకున్న అనుబంధం ఒక తండ్రి కుమారుడి సంబంధం కదా. భూమి మీద ఉన్నప్పుడే నా కుమారుడైన తిమోతి అని అంటున్నప్పుడు ఏమండి, ఆత్మ మృతుల లోకానికి వెళ్ళిన తర్వాత తిమోతిని మరిచిపోతుందా? భూమి మీద ఉన్న సంబంధాలు మరిచిపోతాయా? మరువరండి, మరువరు. అది పగ కావచ్చు, అది ప్రేమ కావచ్చు. ఇందాక మనం కయ్యిన విషయంలో చూసింది పగ అయితే, నీతిమంతుల విషయంలో ఆయన వారి మొరలో చూసింది పగ అయితే, మంచివాళ్ళ విషయంలో కనిపించేది ఏంటో తెలుసండి? ప్రేమ. మనం వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని వాళ్ళు అక్కడికి వెళ్ళిన తరువాత కూడా వాళ్ళు మరువరు, మర్చిపోలేరు. మనం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత భూమి మీద మన వాళ్ళతో మనకున్న అనుబంధాలను మనం మరిచిపోము. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత వల్ల నాకు భార్య కావాలని భార్య ఎలా కోరుకోవటం, ఇవి కాదు, తప్పుగా అపార్థం చేసుకోకండి. యేసుప్రభు వారు అన్నారు, అడిగారు, ఎవరో ఒక అడిగినప్పుడు ఏమన్నాడంటే, ఏడుగురు నువ్వు వివాహం చేసుకున్న స్త్రీ చనిపోయింది, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికి భారీగా ఉంటుందామే అన్నప్పుడు ఏమన్నాడు, దేవదూతల్లో ఉంటారు అంతే. అక్కడ భార్యాభర్తల శరీర సంబంధమైన బంధాలు, బాంధవ్యాలు ఉండవు. మరి ఆత్మలు ఎలా ఉంటాయి అక్కడ? అంటే ఆత్మల మధ్య అనుబంధాలు ఉండవా? ఆత్మల మధ్య ఇష్టాలు, ప్రేమలు ఉండవు. ప్రేమలంటే మీరు ప్రేమ అనగానే భూతపదం దగ్గరికి వెళ్ళిపోకండి. ఏమండి, ఈరోజు పౌలు అంటే మనకు ప్రేమ అండి, పేతురు అంటే మనకు ప్రేమ అండి, యేసు అంటే మనకు ప్రేమ అండి. ఏం ప్రేమ ఇది? ఆ మనిషితో ఉండాలన్న ప్రేమ, ఆ మనిషి కావాలన్న ప్రేమ, ఆ మనిషి మాటలు వినాలన్న ప్రేమ కాదా? అంతే. మృతుల లోకానికి వెళ్ళిన తరువాత కూడా వ్యక్తులుగా శరీరాలు లేకపోయినా ఆత్మల మధ్య అనుబంధాలు ఉంటాయి. కానీ శరీర సంబంధమైన కామ కోరికలు, ఇటువంటి అనుబంధాలు అక్కడ ఉండవు. నువ్వు నాకు భారీగా భూమి మీద ఉన్నావు కాబట్టి ఇక్కడ కూడా నువ్వు నాకు భారీగా ఉండాలి అన్నది కాదు అక్కడ అర్థం. భూమి మీద భారీగా ఉన్నప్పుడు నువ్వేం చేసావు? నాకు అన్ని జ్ఞాపకమే. భూమి మీద నాకు తండ్రిగా ఉన్నప్పుడు నువ్వేం చేసావు? నాకు అన్నీ జ్ఞాపకమే. ఏమండి, అక్కడ వెళ్ళిన తర్వాత చర్చించవా? అక్కడ వెళ్ళిన తర్వాత మాట్లాడవా? ఆత్మలే సొద పెట్టేస్తున్నాయి అక్కడ. వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని గురించి దేవునికి రక్తాన్ని చిందించినందుకే దేవునికి మొర్ర పెడుతున్నాయట. నాకు గుర్తుందయ్యా, మీరు పదే పదే చెప్పకండి అయ్యా, నేను మర్చిపోనని దేవుడు అంటున్నాడు. అదే కీర్తన గ్రంథంలో మనం చదివిన మాట. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనుచు వారి మొరను ఆయన మరువడు. మరువడు అంటే వాళ్ళ జ్ఞాపకాలలో భూమి మీద జరిగే ప్రతి సందర్భం వాళ్ళకు తెలుసు. తెలుసండి వాళ్ళకి. ఎందుకు తెలీదు? ఇకపోతే అక్కడున్న వాళ్ళు భూమి మీద ఉన్న మన కోసం ఆలోచిస్తారా? ఆలోచిస్తారా? అవును, ఆలోచిస్తారు. మన కోసం ఆలోచిస్తారు. భూమి మీద జరిగే వాటిని గురించి వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు. దేవుడు విడిచిపెట్టేశాడు వాళ్ళని, ఏమీ అనలేదన్న విషయం వాళ్ళకెలా తెలిసిపోయింది? ఏమండి, మమ్మల్ని చంపిన వాళ్ళని మీరు ఎందుకు ఇంక శిక్ష విధించలేదని దేవుడు అడుగుతున్నారు అంటే వాళ్ళకి సమాచారం అందుతుందా? కయ్యిని ఎందుకు మొరపెట్టాలి? ఏమండి, కయ్యిని విషయమై హెబెలు ఎందుకు మొరపెట్టాలి? హెబెలు మొరపెడుతున్నాడు అంటే ఏంటి ప్రభా, నువ్వు ఇంకా చేయలేదేంటి? వాడు వదిలేసేవిడే, వాడు బాగానే ఉన్నాడేంటి, నువ్వు అడగవా ఏమి అంటే, జరుగుతున్న విషయాలను గూర్చి అక్కడ ఆత్మల లోకంలో వాడికి ఇంకా ఏమీ సంభవించలేదు గనుకనే కదా అడుగుతున్నారు. వాళ్ళకి ఏదైనా శిక్ష విధిస్తే ఎందుకు అడుగుతారు చెప్పండి? రక్తాపరాధమును గూర్చి ఆయనకి శిక్ష విధిస్తే వాళ్ళు ఎందుకు మొరపెడుతున్నారు చెప్పండి?
మనకు తెలుసు ఒక ఉపమానాన్ని యేసు అప్పుడు దేవుడు ఏమంటున్నాడు వాడితో, వెర్రివాడా, లోకా రాసిన సువార్త 12:19 అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రిని ప్రాణమును అడుగుచున్నారు రా. ఎవరు అడుగుతున్నారు? అడుగుతున్న వాళ్ళు ఎవరు? భూమి మీద నీతో మంచిగాను చెడ్డగాను అనుబంధాలు కలిగిన వాళ్ళు, అది తల్లి రూపంలోనా, తండ్రి రూపంలోనా, భర్త రూపంలోనా, భార్య రూపంలోనా, కుమారుల రూపంలోనా, బంధువుల రూపంలోనా, స్నేహితుల రూపంలోనా, ఇరుగు పొరుగు వాళ్ళ రూపంలోనా, ఏదో ఒక రూపంలో నీతో ఉన్న అనుబంధం, నీతో ఉన్న సంబంధం. ఏమండి ఇప్పుడు మనకి ఎవరు కీడు చేస్తారో వాళ్ళ గురించి చెప్తాం, కానీ ఇంకెవరి కోసం మనం ఎందుకు అంటామండి? చెప్పండి, నీకు ఎవరైతే కీడు చేశారో వాళ్ళ గురించి మనం మొరపెడతాం, కానీ మనకు సంబంధం లేని వ్యక్తుల గురించి మనం ఎందుకు మొరపెడతాం? పెట్టం కదా. అంటే ఇక్కడ మొరపెట్టే వాళ్ళందరూ కూడా భూమి మీద వాళ్ళకున్న అనుబంధాలను మరణానంతరం కూడా వాళ్ళు జ్ఞాపకంలో పెట్టుకున్నారు కాదంటారా? అవును, మరణం అనంతరం కూడా భూమి మీద వాళ్ళకున్న అనుబంధాలలో వాళ్ళకున్న ప్రేమలు, వాళ్ళకున్న పగలను వాళ్ళు మరిచిపోలేకపోతున్నారు. అవును, ప్రేమను మరువలేరు, పగను మరువలేరు. అందుకే దేవుడు అంటున్నాడు, ఒరే ఒరే వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నారు రా అక్కడ. ఎందుకంటే నువ్వు ఎంతమందికి కూలివ్వకుండా, ఎంతమందికి నువ్వు అన్యాయం చేసి, ఎంతమంది బ్రతుకులో నీళ్లను పోసి నువ్వు సంపాదించావో ఈ డబ్బు, ఈ హోదా, ఈ ఆస్తి, ఇదంతా కూడా మొరపెడుతుందిరా నాకు. ఆస్తి మొరపెట్టడం కాదు, వాళ్ళు మొరపెడుతున్నారు. వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు దాచినది, వాళ్ళకి సంతోషింపనివ్వకుండా నువ్వు దోచుకున్నది, నీ వల్ల వాళ్ళు అనుభవించిన వేదనను బట్టి వాళ్ళు నాకు మొరపెడుతున్నారు. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు. ప్రాణం కావాలంటున్నారా? ప్రభువాడు ప్రాణం తీసే అని చంపే, ఏమిటి చంపేమని ఎవరంటారు చెప్పండి? పగ తీర్చుకున్నాడు కదని చంపేమంటాడు. మన పాటలో చూస్తుంటాం కదా, అమ్మాయిని చంపేశారు ఏమండి, ఆ మధున్ దగ్గర తెలంగాణలో మొత్తానికి పెట్రోల్ పోసి అమ్మాయిని తగలబెట్టేశారు. ఏమిటి ఇప్పుడు మీకు ఏ న్యాయం కావాలని కోరుకుంటానని విలేకరి మైక్ పెట్టి అడుగుతుంటే ఆ తండ్రి ఏమంటున్నాడు? ఏ లేదండి, కోట్లు చుట్టూ తెప్పకుండా వాడిని చంపేయాలి ఏమండి, దిశాహత్య కేసులో వాడిని చంపేయాలండి. చంపితే మాకు కొంచెం ఆనందం అండి అన్నారా? చంపితే ఆనందమా? చంపితే మరి ఆనందం ఆయనకి. చంపేశారు ఆ విధంగానే, ఏదో వాళ్ళకి తృప్తి. వాళ్ళ అమ్మాయికి జరిగిన దానికి ఏదో పోలీసు వాళ్ళు కాల్చి పడేశారని వాళ్ళకి ఏదో సంతృప్తి. మరి ఇప్పుడు పరదేశంలో ఉన్న వాళ్ళ సంతృప్తి ఏంటి? మాకేది తండ్రి, నువ్వేం చేయటం లేదేంటి వాళ్ళని? నాకు అర్జెంటుగా వాడు ఆ వెర్రివాడు, ఆ వెర్రివాడు మంచం మీద పడుకొని ఆ యాస్తంతను ఆదరుకున్నాడే, వాడి ప్రాణం కావాలయ్యో మాకు. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు అని ఉందో, అడుగుచున్నారు అని ఉందో చూడండి. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారని, ఎంతమందికి ద్రోహం చేసావురా నువ్వు, ఎంతమంది ఉసురు పోసుకున్నావురా నువ్వు. అంటే భూమి మీద ఉన్నప్పుడు మీరు ఎవరు ఉసురు పోసుకున్నా, వాళ్ళు పొరపాటున మీకంటే ముందుగా చచ్చిపోయి వెళ్ళిపోతే మిమ్మల్ని గూర్చి వాళ్ళు ఖచ్చితంగా దేవుడికి మొర పెడతారు. మిమ్మల్ని గూర్చి వాళ్ళు అడుగుతారు దేవుణ్ణి. అంటే మరణం తర్వాత ఆత్మ వెళ్ళిపోయిందండి, వాళ్ళని ఏం చేయరు, ఆత్మ దెయ్యంగా రాదండి. చాలామంది ఈ రోజున నవలల్లో కానివ్వండి, ఈరోజు సినిమాల్లో కానీ వాళ్ళు చిత్రీకరించేది ఏంటంటే కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళ ఆత్మలుగా వచ్చి భూమి మీద మనుష్యుల మీద పగ తీర్చుకుంటే అవే దెయ్యాలు అని. ఏమండి నిజానికి భూమి మీదకి అవేవి రావు, పగలు తీర్చుకోవు. ఏమండి తీర్చుకో కదా. అలాగైతే సద్దాం హుస్సేన్ చంపిన వాళ్ళు అమెరికా జార్జ్ బుష్ని ఎప్పుడో చంపారు. వాడు సద్దాం హుస్సేన్ వచ్చి ఎప్పుడు చచ్చేవో, వాడు ఎప్పుడో చచ్చిపోయి సంవత్సరాలు అయిపోయింది. అవునా? ఇలా ఎంతోమంది గడాఫేని చంపేశారు, మరి వాడిని చంపిన వాళ్ళందరి మీద వాడు పగ తీర్చుకోవాలి కదా. భూమి మీద దేహాలతో వాళ్ళు ఏ పగలు తీర్చుకోరండి. పగ తీర్చుకోవాలన్న మనసు పరదేశంలోకి వెళ్ళిన నీతిమంతులకు ఉంటుంది పగ. ఏంటా పగ? ఈయన చంపేయాలి, ఈడాత్మ నాకు ఉసురు పెట్టింది, వీడికి శిక్ష పడాలి, వీడిని చంపేయి. అంటే ఆళ్ళు మారుతున్నారు. మన భాషలో చెప్పాలంటే ఆళ్లే మిమ్మల్ని కొరువు దెయ్యాలిగా పీక్కు తింటున్నారని అర్థం. మీ వెంట పడుతున్నారని అర్థం. మీరు ఎవరు ఉసురైతే పోసుకున్నారో, ఎవరికైతే మీరు అన్యాయం చేశారో, అన్యాయం గావించబడిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గురించి కంప్లైంట్. ఏమండి
అదే దేవుడు అంటున్నాడు, ఒరే ఒరే వెర్రివాడా, ఈ రాత్రిని ప్రాణమును అడుగుతున్నారా, లేపేస్తాను నిన్ను, ఈ రాత్రి తీసుకుని పోతే ఏమైపోతారు, నువ్వు సంపాదించినవన్నీ ఏమైపోతాయి, వాళ్ళకి వాళ్ళకి పెట్టకుండా దాచేసావు కదా, నీకు దక్కవరా అవన్నీ అని చెబుతున్నాడు. ఉపమాన రూపంలో యేసు ప్రభు చెబుతున్నాడు. అంటే ఆ ఉపమానంలో ఉన్న భావం ఏంటో తెలుసా, చనిపోయిన వాళ్ళు నీ కోసం పగ పెట్టుకున్నారు, వాళ్ళకి నీకు ఉన్న ఏదో మొత్తానికి కస్టమర్ రిలేషన్ కావచ్చు, ఫ్యామిలీ రిలేషన్ కావచ్చు, ఏమంటే స్పిరిచువల్ బ్రదర్ రిలేషన్ కావచ్చు, ఏ రిలేషన్ అయినా వాళ్ళ వాళ్ళ కీడు జరిగితే వాళ్ళు నిన్ను నిలదీస్తారు, నీ మీద పగ సాధించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, దేవునికి వాళ్ళు మొరపెడుతూనే ఉంటారు. ఇది ఖచ్చితం, ఇది నిజం. ఇక పరదేశంలో వాళ్ళకి నెమ్మది అంటే నెమ్మదే, కానీ వాళ్ళంతా భూమి మీద జరుగుతున్న వాటిని గూర్చి ఎదురు చూపులు చూస్తూ వాళ్ళంతా ఎదురు చూస్తున్నారండి. అంటే భూమి మీద ఉన్న వాళ్ళతో వాళ్ళకి ఎటువంటి అనుబంధం, ఎప్పుడు ఎప్పుడు జరుగుతుంది ఇవన్నీ అనే ఆలోచనతో ఉన్నారు. చూడండి ఎబ్రిల్కి రాసిన పత్రిక 11:39 వచనాల్లో మనకు ముందు చనిపోయిన నీతిమంతులందరి గురించి చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ ఎబ్రిల్కి రాసిన పత్రిక 11:39 వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనం లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఏమండి, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం అంటున్నాడు. చూడండి మనము లేకుండా సంపూర్ణులు కాకుండా అంటే వాళ్ళు రావాలి కదా, వాళ్ళు రావాలి, ఎప్పుడు వస్తారయ్యా, మీరు ఎప్పుడు వస్తారు తొందరగా తీసుకొచ్చి ప్రభు వాళ్ళందరినీ, అంటే ఇంకా మనం మనతో ఉన్న అటాచ్మెంట్, భూమి మీద ఉన్న వాళ్ళతోనే వాళ్ళకి లింక్ సంబంధం ఉంది. ఎందుకంటే మనం లేకుండా వాళ్ళు వెళ్ళలేరు, మనం లేకుండా వాళ్ళు వెళ్ళలేరు, మనతోనే వాళ్ళకి సంబంధం. సంబంధం అంటే ఏదో శరీర సంబంధం అని మీరు అనుకోకండి, ఆత్మ సంబంధం కూడా, ఏమండి పరిస్థితుల సంబంధం కూడా. ఎందుకంటే మనం వెళ్ళాలి, యేసు ప్రభు రావాలి, అందరినీ కలిపి తీసుకొని దేవుడు దగ్గరికి ఆయన అప్పగించాలి. ఇంత కథ ఉంది, ఇంత ప్రక్రియ ఉంది, జరగవలసినది. కనుక వాళ్ళు ఏమంటున్నారు, తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనా మనం లేకుండా సంపూర్ణులు, మనము లేకుండా, మనము లేకుండా అంటే భూమి మీద ఉన్న మనతోనే అటాచ్మెంట్, వాళ్ళకి పరదేశంలో ఉన్న వాళ్ళకి భూమి మీద ఉన్న వాళ్ళతో లింకప్, త్వరగా రావాలి, త్వరగా రావాలి, త్వరగా త్వరగా. చూసారండి, ఇది ఇప్పుడు నీతిమంతులు గొడవ అయితే ఇక్కడ అనీతిమంతుల దగ్గరికి వెళ్ళిపోదామండి. అది మీరు చాలా సందర్భాల్లో చదువుకున్నారు. లోకరాసన సువార్త ఏమండి 16 ఏమండి లోకరాసన సువార్త 16:25 చూడండి. ఏమండి ధనవంతుడు చనిపోయాడు, వీడు అక్కడికి వెళ్ళిపోయాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు అనేది వాడు మాటలలోని అర్థాన్ని చూడాలి సుమా. మీరు జాగ్రత్తగా జాగ్రత్తగా చదవాలి. లోకరాసిన సువార్త 16 ఏమండి 27 తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. ఏమండి జాగ్రత్తగా చూడండి, వీడు నరకానికి పోయాడు. 22 ఇక్కడ 22 చూడండి ఏముంది, అత దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మును కానుకొనుటకు కొనిపోబడిన ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడు. 23 అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, బాధపడిపోతున్నాడండి, బాధలోకి వెళ్ళిపోయాడు, వేదనలోకి వెళ్ళిపోయాడు. అక్కడ అబ్రహాం గారు కనబడ్డారు, లాజర్ గారు కనబడ్డారు, వాళ్ళు ఎత్తులో కనబడుతున్నారు, వీడి కింద ఉన్నాడు. సందర్భం అంతా అర్థమైపోయింది, ఏదో మాట్లాడుతున్నాడు, చాలా ఇబ్బందులు ఉన్నాడు, నీరు కావాలన్నాడు, రావడానికి అవదయ్యా, అగాధం ఉందయ్యా అని చెప్పి అబ్రహాం గారు సెలవిచ్చారు. ఈ సంభాషణ అంతా జరిగిన తరువాత వాడు ఏమంటున్నాడు చూడండి 27 సరే 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 ఇవన్నీ చెప్పారయ్యా, ఇవన్నీ చెప్పారు నాకు అర్థమైంది, అలాగైతే నాకు 5 సహోదరులు ఎక్కడున్నారు, భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై భూమి మీదనున్న తండ్రి ఇంటికి ఇదిగో ఈ లాజరును పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఏంటండి ఇంత పెద్ద రిక్వెస్ట్ ఏంటండి, ఇంత పెద్దదా రిక్వెస్ట్, ఎంత విధేయత అడుగుతున్నాడు చూడండి, వేడుకొనుచున్నాను ప్లీజ్ ప్లీజ్, నాకు నీళ్లు లేకపోయినా పర్వాలేదు, ఈ మంటలలో నేను కాలిపోయినా పర్వాలేదు, కానీ నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, భూమి మీద ఉన్నారు వాళ్ళు, నా తండ్రి ఎంట నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వాళ్ళు రావడం నాకు ఇష్టం లేదయ్యా. అంటే ఇప్పుడు చెప్పండి, భూమి మీద చనిపోకుండా బ్రతుకున్న వాళ్ళ కోసం
వాడు రక్త సంబంధికుల కోసం, వాడు భూమి మీద ఉన్నప్పుడు అన్నదమ్ములుగా వాడితో వాళ్ళతో కలిసి ఉన్న అనుబంధం కోసం వాడు పరదేశులోన అబ్రహాముకు వాడు విజ్ఞప్తి చేస్తున్నాడు చూడండి. లేదా మరణానంతరం కూడా భూమి మీద ఉన్న ఐదుగురు సహోదరుల బంధాన్ని వాడు ఎంత ప్రేమగా, వాడికి బంధం లేకపోతే వాళ్ళు ఈ వేదనకరమైన స్థలమునకు రాకూడదని ఆలోచిస్తున్నాడు చూడండి. అబ్బాయి ఎంత గొప్ప అన్నయ్య అండి వాడు. ఒకళ్ళు ముందు పుట్టుంటే జ్యేష్ఠుడు అయితే మరి అన్నయ్య అనాలి కదండి. ముందు చచ్చిపోయాడు అంటే మరి వయసును బట్టి చచ్చిపోయాడు కాబట్టి వీడు వయసులో పెద్దోడు అవ్వచ్చు. కానీ బైబిల్లో ఖచ్చితంగా అన్నయ్య అని లేదు. అంటే వీడు ముందుగానే అక్కడ పరదేశులో చనిపోయి అక్కడికి వెళ్ళి భూమి మీద ఉన్న తన సహోదరుల కోసం, తండ్రి ఇంట ఉన్న వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాడు అంటే మరణానంతరం కూడా వాడికి వాడి అన్నదమ్ములతో లేదంటే వాడి వాడి సహోదరులతో వాడుకున్న అనుబంధం గురించి చూసారా, వాడు ఎలా మాట్లాడుతున్నాడు మర్చిపోలేదాడు, అక్కడికి పోయి మర్చిపోలేదా? ఈ బాధల్లో ఇంకా వాళ్ళు గుర్తొస్తున్నారు ఏంటండి? ఒరే నా పరిస్థితే బాగాలేదు, నేను ఎలా బయటపడాలా, ఏంటి ఈ పరిస్థితి అంతా కూడా, ఇదంతా నాకు అర్థం కావటం లేదని వాడి కోసం వాడు ఆలోచించకుండా భూమి మీద విడిచి వచ్చిన అనుబంధాలను గురించి వాడు మాట్లాడుతున్నాడు చూడండి. అంటే వాడు భూమి మీద ఉన్న వాళ్ళను గురించి ఆలోచిస్తున్నాడు. ఆత్మ మర్చిపోయింది కదండి, ప్రేమింపదని ఉంది కదండి. ఇందా మళ్ళీ ప్రసంగ గ్రంథం మీరు చదివారు 9:5-6 ఏమని, వారికి ప్రేమింపరు పగ పెట్టుకొనరు, భూమి మీద ఉన్న దాంతో ఏ సంబంధం లేదంటే నువ్వు ఎక్కడ ఏమనుకున్నా చెల్లదు అని ఆ మాటకు అర్థం. అంతేగాని ప్రేమించాలంటే అక్కడ ప్రేమలు లేవని కాదు, భూమి మీద ఉన్న సంబంధాలని మర్చిపోతారని కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు మీరు అని అడగరు అక్కడ ఆత్మ. నువ్వు నా సహోదరుడుగా భూమి మీద ఉన్నావు కదా, నువ్వు నా భార్యగా అక్కడ భూమి మీద ఉన్నావు కదా, నువ్వు నా తండ్రిగా అక్కడ భూమి మీద ఉన్నావు కదా, ఎంత ప్రేమ చూపించావు నువ్వు నా పట్ల. ఇవండి ఇవి అనుబంధాలు, ఇద్దరు ఆత్మల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న అనుబంధం. మీకు ముందు అనుబంధాల కోసం చెప్పానే, భూమి మీద ఉన్నప్పుడే దావీదు తన స్నేహితుడైన యోనాతానుని మర్చిపోలేకపోతున్నాడండి, ఒక శిష్యుడు ఎలీషా ఏలియాను మర్చిపోలేకపోతున్నాడండి, ఒక తండ్రి తన కుమారుడు యోసేపు మరణాన్ని తట్టుకోలేక ఎలాగయ్యా నేను కూడా మృతుల లోకానికి వచ్చేస్తానంటున్నాడండి. భూమి మీద అనుబంధాల మధ్య ఇంత గొప్ప అటాచ్మెంట్ ఉంటే, భూమి మీద మనం ఇంత అటాచ్మెంట్తో మనం బ్రతుకుతున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అనుబంధాలు లేవనుకుంటే అసలు దేవుడికి మనకు అనుబంధం ఉండదండి. భూమి మీద మనం పెట్టుకున్న అనుబంధాలు, అనుబంధాల్లో ప్రేమలు, ఆప్యాయతలు, పగలు, ద్వేషాలు సర్వం మనకు గుర్తుంటాయి. అది చెయ్యాలో వద్దో అన్నది అది దైవ నిర్ణయం. వాళ్ళు అడుగుతూనే ఉన్నారు, ఇంకా దేవుడు వాళ్ళకి ఇంకా సమాధానం చెబుతూనే ఉన్నాడు. ఏమని ఒకసారి మనం ఒకసారి ఆ మాట చదివి మళ్ళీ ఇక్కడికి వద్దామండి. ఏమండి ప్రకటన గ్రంథం 6:9 వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎప్పటి వరకు అయ్యా నువ్వు తీర్పు తీర్చకుండా మా రక్తం నిమిత్తం ఆ భూనివాసులకు ప్రతిదండన చేయక ఉంటావు, పగ తీర్చుకో తొందరగా వాళ్ళకి, మాకు మనశ్శాంతి లేదు ఇక్కడ, తొందరగా చంపే వాళ్ళని అని అంటున్నప్పుడు పరదేశులో నెమ్మది పొందుతున్న వాళ్ళకి ఏంటండి ఎంత పగా? ఇప్పుడు నీకు ఏంటి కొంపలు ములిగిపోయాయని, ఏంటి ఇప్పుడు అంత కష్టం వచ్చేసిందని? అక్కడికి వెళ్ళినా వాళ్ళకి జరిగిన కీడును వాళ్ళు మరిచిపోలేకపోతున్నారు కాదంటారా చెప్పండి? ఏ నీతిమంతుల ఆత్మలు మరలా అవన్నీ హెబెలుకును బరకీ కుమారుడు జకరియా రక్తము వరకు బలిపీఠం మధ్య మీరు చంపిన ఆ నీతిమంతుల రక్తం అంతా మొరపెడుతుంది అంటున్నాడు అంటే అందరూ మొరపెడుతున్నారు అక్కడికి వెళ్ళి. ఏమిటి భూమి మీద జరిగిన వాటిని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆత్మ ఎలా మర్చిపోగలదు అనుకుంటున్నారు? చెబుతుంది జవాబు అక్కడ, ఎంత ద్రోహం చేశావు నువ్వు అక్కడ నాకు, ఎంత కీడు తలపెట్టావు నువ్వు అక్కడ నాకు, ఇదేనా సహోదరత్వం అంటే, ఇదేనా ప్రేమతత్వం అంటే. అన్ని జ్ఞాపకం ఉంటాయండి, అన్ని జ్ఞాపకం ఉంటాయి. అదే ఒకళ్ళు మీరు మంచి చేస్తే, ఒక పౌలు కోసం అకుల ప్రిస్కిల తమ ప్రాణాలను కూడా వడ్డడానికి సిద్ధపడ్డారంటే ఆహా ఎంత ప్రేమ వాళ్ళది, వాళ్ళని చూసినప్పుడు ఎంత అభిమానం, ఎంత అనుబంధం. నిజంగా భూమి మీద ఉన్నప్పుడు నాతో పాటు ఎంత కష్టపడ్డారా మీరిద్దరు కూడా నా సహోదరులుగా, అకులైనా ఆయన భార్య ప్రిస్సిల్లా అయినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత సహోదరులుగా ఉంటారు కాబట్టి సహోదరులుగా ఎంత త్యాగం చేశారు మీరు, నా సువార్త పనిలో ఆడవాళ్ళుగా మీరు ఆ రోజు అక్కడ దేహాన్ని బట్టి ఉన్న ఎంత త్యాగం చేశారు మీరు, మీరు నాకు అన్యాయం చేయలేదే. ఆ ప్రేమలు అక్కడ జ్ఞాపకం ఉంటాయి. ఏమండి ఇక్కడ చేసిన సహకారాలు అక్కడ జ్ఞాపకం ఉంటాయి, అలాగే భూమి మీద చేసే ద్రోహాలు కూడా అక్కడ జ్ఞాపకం ఉంటాయి. ద్రోహాలను కూడగట్టుకోకండి, కీడును కూడగట్టుకోకండి,
మంచి మంచి అక్కడికి వెళ్ళిపోయిన వారు మృతులైన వాళ్ళు మీకోసం మంచి మాట్లాడేటట్టుగా భూమి మీద మీరు బ్రతకాలి. ఏమండి ఇన్ని కష్టంతో ఇంత మాటలతో వాక్యం చెబుతూ మిమ్మల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకవేళ మీరు మాటలను పెడచెవిని పెట్టి దేవుని పక్కన పెట్టి మీ అవసరతల కోసం మీ ఇష్టాల కోసం మీరు భూమి మీద బ్రతికితే మేమే మొర పెడతాం మిమ్మల్ని లేపేమని. ఏమండి మీరు మాకే కీడు తల పెడితే, ఎందుకంటే ఎంతోమంది ఉన్నారండి మా కీడు చేసిన వాళ్ళు, ఎంతోమంది మంచిని అనుభవించి తిరిగి మా కీడు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ కీడు చేసిన వాళ్ళందరి గురించి ఏం చేయమంటారు? భూమి మీద ఉన్నప్పుడు క్షమాపణ, అయ్యో పాపం నా మీరు అనుకుంటున్నారేమో, భూమి మీద ఉన్నప్పుడు ఈ చట్టం క్రీస్తు క్రైస్ట్ లా అప్లై అవుతుంది. సరేలేరా వాడిని క్షమించు అన్నాడు కాబట్టి అప్లై, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ చట్టం నుంచి నేను విముక్తుడు అయిపోయావు. మరి ఇప్పుడు ఏంటి ఏసై ప్రభు, వాడిని ఎందుకు ఉంచుతున్నాడు దుర్మార్గుడు? నాకు తెలుసు వాడు నాకు ఎంత కీడు తలపెట్టాడో నాకు తెలుసు. పౌలు అంటాడు ఆ దేమ అబ్బాబ్బాబ్బా వాడు చాలా దుష్టుడు వాడు, అలెగ్జాండర్ని కంచని వాడు, అబ్బా చాలా ఇబ్బంది పెట్టాడు నన్ను. ఏమిటి భూమి మీద మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మనం మర్చిపోవండి, మనల్ని గాయపరిచిన వాళ్ళు మనం మర్చిపోమండి. ఆత్మ లోకానికి వెళ్ళిన తరువాత వాళ్ళతో అనుబంధాలు వాళ్ళు చేసిన క్రియలు అన్ని జ్ఞాపకంలో ఉంటాయి. మీరు అనుకుంటున్నారు ఇప్పటి వరకు ఆహా ప్రసంగి గ్రంథంలో చదివిన దాన్ని బట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోతారు, అక్కడ ప్రేమతో అన్ని క్షమాపణలు అందరినీ క్షమించేసి ప్రేమగా ఉంటారు అనుకుంటున్నారేమో. నెవర్. పరదేశంలో ఉన్నప్పుడు దేవుడిని వాళ్ళు వేడుకుంటున్నారు ఏమని? నాదా సత్యస్వరూపి, అదే ప్రకటన 6:9 అండి. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తం నిమిత్తము భూనివాసులైన వాళ్ళకి ప్రతిదండన చేయక ఉంటావు అని బిగ్గరగా కేకలు వేసినప్పుడు దేవుడు వాళ్ళతో అన్నాడు, ఊరుకోండి అన్న కాసేపు ఊపక పట్టండి, ఇప్పుడు మీకు వచ్చిన తొందర ఏంటి చెప్పండి, నేను చూసుకుంటాను ఆ లెక్కలన్నీ నేను తేలుస్తానుగా. ఏదో నీకేదో అన్యాయం జరిగిందని నువ్వు కోప్పడిపోతున్నావు, ఇక్కడికి వచ్చి ఆవేశపడిపోతున్నావు నాయన, అలాగే నేను వాడిని విడిచిపెట్టను, వాడిని విడిచిపెట్టను, వాళ్ళ మొర్ర నాకు వినబడుతుంది కాబట్టి రక్తాపరాధములు గూర్చింది. అందరూ మీరు చదివారే ఒక మాట ఏమని, రక్తాపరాధములు గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచు వారి జ్ఞాపకములు చేసుకును, వారి మొర్రను ఆయన మరువడు. చేస్తాడు, ఖచ్చితంగా ఆయన చేస్తాడు, తగిన శాస్తి వాళ్ళకు చేస్తాడు. బోధకులను ఇబ్బంది పెట్టినప్పుడు మీకు వచ్చే శాస్తి, మనుషులకు ద్రోహం చేసినప్పుడు మీకు రావాల్సిన శాస్తి, కీడు చేసినప్పుడు కీడు తలపెట్టినప్పుడు మీకు రావాల్సిన శాస్తి, అన్యాయం అక్రమం చేసినప్పుడు మీకు రావాల్సిన శాస్తి, ఇవన్నీ దేవుడు ఇస్తాడు. అందుకు మరి ఏం చేయాలి, అందుకేం చేయాలి చెప్పండి. భూమి మీద బ్రతుకున్నప్పుడు మంచిని కూడగట్టండి, కీడునొద్దు, ప్రేమను పంచండి, వాక్యాంతో సహించండి, ఓర్చుకోండి దేనినైనా సరే, కానీ కీడు తలపెట్టారని భావించకండరా. ఇక్కడ మాత్రమే క్షమలు ఏమండి, ఏమీ లేని పగలు, ద్వేషాలు లేని వాక్యాలు మనకున్నాయి, కానీ పాతాళానికి వెళ్ళేసరికి, మృతుల లోకానికి వెళ్ళేసరికి అక్కడ చనిపోయిన నీతిమంతులకు ఆత్మలు ఏమీ లేవు. వాళ్ళేటండి మండిపడిపోతున్నారు అందరి మీద, వాళ్ళేమో యాంటీగా మండిపోతున్నారు, ఇక్కడేమో కీడు చేసి చెడ్డగా బ్రతికి దుర్మార్గుడుగా అగ్నిజ్వాలల్లో బాధపడిపోతున్న వాడేమో తన సహోదరుల కోసం వాడు బతిమాలుకుంటున్నాడండి. నా అన్నదమ్ములు వాళ్ళు నా వాళ్ళు, నా వాళ్ళు, నా కుటుంబం ఇక్కడికి వచ్చేయకూడదు, వాడికి ఎంత ప్రేమ అండి వాడి కుటుంబం మీద. అంటే మరణానంతరం కూడా వాడి అనుబంధం, వాళ్ళతో వాడికి బతుకున్నప్పుడు కలుస్తున్న అనుబంధం వాళ్ళు విడిపోలేకపోతున్నాడండి, మర్చిపోలేకపోతున్నాడండి. ఎలా మర్చిపోగలను నేను? అందుకే మొదట ఎపిసోడ్లో మీకు ఒక మాట చదివించాను, దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని ఎలా మరిచిపోగలను, నేను మిమ్మల్ని మరిచిపోజాలను. ఆత్మ దేనిని మరిచిపోదండి, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, అది మంచి అయినా చెడైనా ఆత్మ మరిచిపోదండి, మరిచిపోదు, మరిచిపోలేదు, మరిచిపోతాడు దేవుడు. ఆయన పట్ల ఏమైనా మంచి చేస్తేనే హెబ్రీ పత్రులు ఏమన్నాడండి, మీరు ఆయన పట్ల చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అనే మాట మనం చదువుకున్నాం కదా ఫిబ్రి 6:10లో. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనో ఉపచారము చేయుచుండడు చేత. ఏమండి చాలామంది పాపం ఉపచారం అండి, పంపించిన వాళ్ళు మరలా డబ్బులు పంపుతూనే ఉంటారండి. ఎందుకు పంపుతున్నారు? పరిశుద్ధుల కొరకైన పరిచర్య. వాళ్ళు పంపినప్పుడు మరలా చూస్తారు ఇదే పేరు, గతంలో కూడా వీళ్ళు పంపారు, గతంలో కూడా ఈ సోదరి పంపించింది, గతంలో కూడా ఈ కుటుంబం సహకరించింది. అంటే వాళ్ళు పరిశుద్ధులకు ఒకసారి చేసేసామండి, ఏదో తండ్రి గారికి పంపించకపోతే బాగోదు సరే పంపించేసాం, ఆయన దృష్టిలో మనం పడిపోయాం ఇంత డబ్బులు ఇచ్చేసామని.
అలాంటి వాళ్ళు కాదండి, అలాంటి వాళ్ళు కాకండి. ఏదో ప్రసన్న నీకు ఒకసారి ఇచ్చేసామండి, జాన్సన్ గారికి ఒకసారి ఇచ్చారండి, మిగతా ప్రసంగికులకు అన్నదమ్ములకు ఒకసారి ఇచ్చేసామండి. ఒకసారి చేసి ఆగిపోవడం కాదు, వాళ్ళు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుటను బట్టి తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అంటున్నాడంటే, ఆయన ఆత్మట ఎవరిని మరిచిపోదు, మేము మరిచిపోము, ఆయన ఆత్మ కూడా మరిచిపోదు. మంచిని మరి కీడైతే, కీడు మరిచిపోదు. ఒక మంచినే మర్చిపోలేకపోతున్నప్పుడు కీడుని ఎలా మర్చిపోతుంది చెప్పండి? ఆత్మకు అన్ని జ్ఞాపకమే, ఆత్మ అన్ని జ్ఞాపకం ఉంచుకుంటుంది, మర్చిపోకండి. కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత, మృతుల లోకానికి పోయిన తర్వాత వాడి వేదన చూడండి. వాడి వేదన అంటే అక్కడ రక్త సంబంధం పనిచేస్తుందని కాదండి, ఏమండి, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ రావడానికి రక్త సంబంధం ఉండవలసిన పని లేదండి. మరి గత వారం నేను చెప్పాను లేదు నాకు జ్ఞాపకం లేదు, కానీ ఏదో రక్తాన్ని బట్టి, రక్త సంబంధాన్ని బట్టి ఇద్దరి మధ్య అనుబంధం ఉంటుంది అనుకుంటే తప్పండి. ఒకే తల్లికి పుట్టారు కాబట్టి అన్నదమ్ముల మధ్య అనుబంధం అండి, ఒకే తల్లికి పుట్టారు కాబట్టి అన్నా చెల్లెల మధ్య అనుబంధం అండి, ఒకే కుటుంబంలో ఉన్నారు కాబట్టి రక్త సంబంధాలు అందరి మధ్య అనుబంధం అని మీరు అనుకున్నారు. ఈ అనుబంధం రక్తాన్ని బట్టి వచ్చేది కాదు, దేని బట్టి? ఒకరితో ఒకరు కలిసి జీవించడం బట్టి వచ్చినదండి, కాదా? ఏ సంబంధం లేని భార్య ఏమండి, ఎటువంటి సంబంధం లేకుండానే భర్తను వివాహం చేసుకొని ఒక కొత్త వ్యక్తిగా ఎవరో తల్లిదండ్రులు సంబంధం చూశారు, అలా వివాహం చేసుకుని ఆయనతో ఒక 40-50 సంవత్సరాలు కాపురం చేసిన తరువాత ఆయనతో ఎంత అనుబంధం, బిడ్డలను కన్న తర్వాత ఒకళ్ళ భర్త చనిపోతే ఎంత రోధిస్తుందా తల్లి, ఒకళ్ళ భార్య చనిపోతే ఆ భర్త ఎంతగా రోధిస్తాడు, ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం? రక్త సంబంధమా? నో, ఇద్దరు కలిసి జీవించిన సహజీవనం, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సహవాసం. సహవాసమే బంధం అండి, సహవాసమే అనుబంధాన్ని పెంచుతుందండి. అలాంటప్పుడు సేవలో ఎంతమంది సహకారులైన వాళ్ళు సహవాసం మాతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళతో అనుబంధం, అది రక్త సంబంధం కన్నా గొప్పదండి. ఎలా మర్చిపోతాం దాన్ని? వాళ్ళు చేసిన మేలుని ఎలా మర్చిపోతాం? ఎవరైనా కీడు చేస్తే ఆ కీడుని ఎలా మర్చిపోతాం చెప్పండి? ఆత్మ దేనిని మరువదు, మరువలేదు. కనుక ఆత్మకు అన్ని జ్ఞాపకాలలో ఉంటూనే ఉంటాయి. అందుకే ధనవంతుడు అక్కడికి వెళ్ళి తన సహోదరుల కోసం, ఎందుకో తెలుసా, రక్త సంబంధికులను కాదండి, చిన్ననాటి నుంచి వాళ్ళ కళ్ళ ముందే తిరిగి వాళ్ళతో ఆడుకొని వాళ్ళతో పెద్దవాడై వాళ్ళతో ప్రేమను పంచుకొని ఉన్నాడు కాబట్టి ఆ వీడిపోలేని అనుబంధం. వాడు నా తమ్ముడండి, వాడు నన్ను చాలా ప్రేమగా చూసి, ఏమండి ధనవంతుడు మన దేవుడికైతే వాడు చెడ్డోడేమో, వాడు కుటుంబానికి అడు గొప్పడే కదండి. ఇప్పుడు నేరస్తులు ఎవరి ద్వారా అయితే ఇబ్బంది పడ్డారో వాళ్ళకి ఇబ్బందిగా లేదంటే చెడ్డవాళ్ళుగా కనబడతారేమో, కానీ వాళ్ళ ఇంటి వాళ్ళకి ఎలా కనబడతారు, వాళ్ళు మంచోళ్ళే. అలాగే దేవుని చట్ట ప్రకారంగా దేవునికి ధనవంతుడు చెడ్డవాడు, తప్పు చేశాడు, అతని జీవితకాలంలో సుఖపడ్డాడు, మరి అతని కుటుంబానికి? మా అన్నయ్య అండి చాలా మంచోడండి, వాడు గొప్పవాడే, మమ్మల్ని కూడా గొప్పగా ఉంచాడండి, నా తండ్రి ఇంట్లోనే మమ్మల్ని కూడా అందరినీ పెట్టుకున్నాడండి, ఏ ఆస్తి గొడవలు లేవండి, చాలా ప్రేమించేవాడండి, వాడు కారు కొనుక్కుంటే మాకు కారు కొన్నాడండి, వాడు బట్టలు కొనుక్కుంటే మాకు బట్టలు కొన్నాడు, ఇవే కదండి అనుబంధాలు. వాళ్ళతో కలిసి తిరిగిన రోజులు దినాలు ఇవేనండి మనుషుల మధ్య అనుబంధాలను పెంచుతాయి. స్నేహాలే అనుబంధాలు, సహవాసాలే గొప్ప బంధాలుగా మారిపోతున్నాయి. మరి దేవుని సేవలో పౌలుతో పాటు ఎంతోమంది ఎన్నో విషయాల్లో సహకారులుగా సేవలో ఏమడు ఉన్నప్పుడు వాళ్ళతో ఆయనకున్న అనుబంధం ఎంత గొప్పది. యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగారండి, కానీ వాళ్ళతో ఎంత అనుబంధం ఆలోచించండి. ఇదిగో ఇదిగో మీరన్నిటినీ వదులుకుని నాతో పాటు ఈ 3.5 సంవత్సరాలు తిరిగారు కాబట్టి యేసుప్రభు చెప్పేశాడు పునరుద్ధానం ఉందో మీరు కూడా 12 సింహాసనాల మీద కూర్చొని పరిపాలిస్తారన్నాడు. ఎందుకు వాళ్ళకి ఎందుకు ఆ ప్రత్యేకత ఇచ్చాడు? అన్నిటినీ వదులుకొని నన్ను కావాలనుకున్నారు కదా, మిమ్మల్ని ఎలా మర్చిపోతానరా నేను. అందుకే యేసు ప్రభుకు వాళ్ళ ప్రియులు, భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం. అందుకే యేసు ప్రభు నేను సింహాసనం మీద కూర్చుంటాను, మిమ్మల్ని కూడా సింహాసనం మీద కూర్చోబెడతాను. మర్చిపోలేదండి ఆయన, మర్చిపోడు. అంటే భూమి మీద ఉన్న అనుబంధాలు ఎంత గొప్పవో ఆలోచించండి. ఇప్పుడు మీరు ఎలాంటి వ్యక్తితో అనుబంధం పెట్టుకోవాలనుకుంటున్నారు? ఒక దుష్టుడు, దుర్మార్గుడు, పనికిరానివాడు, అవిధేయుడు, దేవుడి పనిలో లేనివాడితో అనుబంధం వద్దండి. ఎవరైతే దేవుని పనిలో ఉన్నారో, ఎవరైతే దేవుని సేవ చేస్తున్నారో, ఏ కుటుంబం అయితే దేవుని పనిలో ఉందో వాళ్ళతో ఉందండి అనుబంధం. అది మీకు మేలు, అది మీకు క్షేమకరం. ఎందుకంటే ఈ బంధాలు, భూమి మీద సేవలో కలిసి ఉన్నప్పుడు ఏర్పడే బంధాలు చనిపోయిన తరువాత కూడా, మరణానంతరం కూడా
మిమ్మల్ని విడిచిపోవు. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, ఎవరైనా. ఈ బంధాలు వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు మీ పట్ల చూపించిన ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు అక్కడ ఆత్మలు మరిచిపోవు. అలాగే వాళ్ళు చేసిన కీడులు, దుర్మార్గాలు వీటిని ఆత్మలు మరిచిపోవు. ఏమండి, అందుకే ఇక్కడ ఇక్కడ ధనవంతుడు తన కుటుంబాన్ని మరిచిపోలేక నాకు ఐదుగురు సహోదరులను ఎలాగైనా ఒప్పిస్తున్నాడు చూడండి. మా ఇంటికి పంపించే వాళ్ళు కాగా వాళ్ళు ఆదరి చెప్తేనే వీళ్ళు నమ్ముతారు. అప్పుడు ఈ వేదనకరమైన స్థలానికి వాళ్ళు రారు అని ఎంత తపన పడిపోతున్నాడండి వాడు. ఎంత ఏమండి ఎంత ఆసక్తి చూడండి వాడు కుటుంబం మీద. ఏం ఇంటి పక్కనుడు చెప్పమని చెప్పట్లేదు వాడు. నా తండ్రి ఇంటికి పంపండి, అక్కడ నా వాళ్ళందరూ ఉన్నారు, నా తమ్ముడు కూడా ఉన్నారు, అక్కడ ఐదుగురు సోదరులు ఉన్నారు నాకు అక్కడ. అంటే చనిపోయిన తరువాత కూడా భూమి మీద వాడు విడిచిపెట్టిన బంధాలు వాడు మరిచిపోలేక మాట్లాడుతున్నాడండి. పరదేశంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి కీడు చేసిన వాళ్ళని గురించి పగ తీర్చుకోమని దేవుడితో జ్ఞాపకం ఉంచుకొని చెబుతున్నప్పుడు ఇక మంచి చేసిన వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు చెప్పండి? మంచి చెప్పరా? మీకోసం ఖచ్చితంగా దేవునికి మంచి చెబుతారండి వాళ్ళు. కీడు చేసిన వాళ్ళకి కీడు చేయమని దేవుడికి చెబుతున్నప్పుడు, మొర పెడుతున్నప్పుడు, ప్రభువా వాళ్ళు ఎంత గొప్ప సహకారులు నాకు, వాళ్ళు ఎంత ఉత్తమంగా నాకు మీ మేలు చేశారు, వాళ్ళకి సహాయం చేయి ప్రభువా, దేవుణ్ణి అడుగుతారండి వాళ్ళు. అదండి ఆత్మలతో ఉన్న అనుబంధాలను బట్టి మనకంటా ముందు చచ్చిపోయిన వాళ్ళు ఆ లోకానికి వెళ్ళిపోతే ఇరు లోకాల్లో ఉన్నవాళ్ళు ఎటువంటి మనస్తత్వాలు కలిగి ఉంటారు అన్నదండి ఈ పాఠం యొక్క సారాంశం. మరణానంతరం కూడా మనిషిని వీడిపోని అనుబంధాలు, సంబంధాలు. అది దేవునితో సంబంధమా? దేవుని సేవలో సంబంధమా? లేదా కుటుంబ సంబంధమా? ఏ రకమైన బంధం? లేదా ఒకరికి ద్రోహం చేసిన సంబంధమా? ఒకరికి కీడు చేసిన అనుబంధమా? ఏదైనా కావచ్చు, ఆత్మ అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటుంది కనుకనే ఇక్కడ చెబుతున్నాడండి. వాళ్ళకి అన్నీ తెలుసండి, వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళకి సమాచారం అంతా తెలియబడుతుంది. అందుకే ఎవడైనా పాతాళంలో కొత్తగా వస్తే వాడు చూసిన వాడినే ప్రేతలని ఏం మాట్లాడుతున్నాయి చూడండి. యెషయాగ్రంథం చాలాసార్లు మనం చదువుకున్నాం. యెషయాగ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెషయాగ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. వారందరూ నిన్ను చూచి నువ్వేంటి ఇలా అయిపోయి నువ్వును మావలే బలహీనుడు అయిపోయావా, నీవును మాబోటి వాడవైతివా అని అంటారు. ఎందుకు నువ్వు ఇలాంటి పని చేసావు? ఎందుకు నువ్వు ఇలాంటి పని చేసావు? ఇలా రాకూడదని మేము అనుకున్నాం, ఇలా చెయ్యకూడదని అనుకున్నాం. అలాగే భూమి మీద ఉన్నవాళ్ళు ఒకళ్ళు చెడ్డవాళ్ళు అయితే వాళ్ళ సమాచారం కోసం ఏమని మాట్లాడు అదే సందర్భంలో రాయబడుతుంది. భూలోకమును అడవిగా చేసిన వాడు వీడేనా? 17వ వచనం అండి, 14వ అధ్యాయం 17వ వచనం. భూమిని కంపింపజేశావే, ఓ రాజ్యాలను వణికించావు, ఒక బిన్ లాడెన్ లాగా వణికించావు, ఒక సద్దాం హుస్సేన్ లా వణికించావు. నీ పేరు చెబితే, ఐసిస్ పేరు చెబితే ఓ అగ్ర రాజ్యాలు కూడా గడగడ వణికాయే. అగ్ర రాజ్యాలను, భూలోక రాజ్యములను వణికింపజేసిన నీవు లోకాన్ని అడవిగా తగలబెట్టావే, పట్టణాలను ధ్వంసం చేశావే, ఫిరంగులు వేసో, బాంబులు వేసో, ఏదో ఒకటి చేసి కీడు చేసో. నువ్వేనా? అంటే భూమి మీద వాళ్ళు చేసిన క్రియలన్నీ కూడా పాతాళ లోకంలో జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఏంటయ్యా నువ్వు భూమి మీద చేసి వచ్చిన పని చెయ్యి, బుద్ధి ఉందా? ఎందుకింత తప్పుడు పని చేశావు? ఎందుకింత అన్యాయం చేశావు? భూమిని ఎందుకు అడవగా తగలబెట్టావు? మేము ఏం సాధించే అక్కడికి వచ్చి ఎంత శిక్ష అనిపిస్తున్నావు? నీకు ఎందుకు బుద్ధి లేకుండా పోయింది? అదండి ఆత్మలు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వెందుకురా మాలాగా అయిపోయావు? నువ్వు మాలాగా అవ్వవనుకున్నావే, నువ్వేదో మంచివాడుగా ఉన్నావు అనుకున్నావే, నీకేం పోయే కాలం రా? ఏమిటి ఇస్కరియోతు ఏదో చచ్చిన వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటారు? ఓరి దౌర్భాగ్యుడా, నీకేం పోయే కాలం వచ్చిందిరా? పోస్తులత్వం ఎవరికి రాని అర్హత నీకిచ్చాడే ప్రభు, క్యాషియర్ పోస్ట్ నీకు ఇచ్చాడే, పోనీ అందులో డబ్బు దొంగతనం చేస్తున్నా ఈరోజు ప్రభు, నువ్వు దొంగరా అని అనలేదే. అలాంటి వ్యక్తికి అన్యాయం చేయాలని ఎలా మనసు వచ్చిందిరా నీకు? ఎందుకురా అంత కీడుకు వడగట్టావు? పోనీ వడగట్టావు, ఇళ్ళా మహానుభావుడు పాదాల మీద పడితే క్షమించుండేవాడు కదా, ఊరిందుకురా పోసుకున్నావు. ఏం సాధించావు దీనివల్ల? నీ మార్గాన్ని పోగొట్టుకున్నావు, ఇదిగో ఈ భయంకరమైన పాతాళ గుండానికి వచ్చి వేదన అనుభవిస్తున్నావు. ఆయనతో ఉన్న అనుబంధం నిన్ను మార్చలేకపోయిందా? అంతేకాదు మార్చలేకపోయింది కదండి. వాడు అక్కడ జ్ఞాపకం చేసుకుంటాడు ఏమని, అయ్యో యేసుతో పాటు తిరిగాను, ఆయన ఎంత మంచివాడు, ఎంతమందికి అన్నం పెట్టాడు, ఎంతమందిని క్షమించాడు, ఎంతమంది పట్ల జాలి చూపించాడు, నేనేంటి ఇలా మారిపోయాని అని అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి పశ్చాత్తాపం కలిగిన, మారు మనసు కలిగిన, ఉపయోగం లేదు.
భూమి మీద ఉన్నదానితో వాళ్ళకి ఏ సంబంధం లేదు. కనుక దేవుని పిల్లారా, అనుబంధాలు, భూమి మీద మనిషి ఏర్పాటు చేసుకునే అనుబంధాలు, ఇది భార్యాభర్తల సంబంధాలు, మనుషుల మధ్య స్నేహ సంబంధాలు కాదండి. దేవుని సేవలో ఉన్న సంబంధాలు, దేవుని పనిలో ఉన్న అనుబంధాలు, లేదు ఇంకొకరు కీడు చేయటంలో ఉన్న తప్పుడు అనుబంధాలు. ఎందుకంటే వెర్రివాడు, అందుకే వాడిని ఎందుకు దేవుడిని ప్రాణామం తీస్తాను అని అంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఎంతమంది కీడు చేసావురా, ఎంతమంది ఉసురు పోసుకున్నావురా నువ్వు, వాళ్ళందరూ మొరపెడుతుందిరా, ఎంతమంది రక్తాన్ని కళ్ళ చూసావురా నువ్వు. దేవుని పిల్లలారా, కనుక భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మన ఆత్మలు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చేసే ద్రోహకార్యాలు కానీ చెడ్డ కార్యాలు కానీ పదే 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 మన గురించి మాట్లాడకుండా ఉండాలి అంటే, భూమి మీద ఉన్నప్పుడు ఉత్తమమైన కార్యాలు జరిగించడానికి మీరు సిద్ధపడండి. మంచి వ్యక్తులతో, మంచి వాళ్లతో, దేవుని పరిచర్య చేసే వాళ్లతో అనుబంధాన్ని కలిగి ఉండండి. ఎవడో పేరుస్తాడనో, ఎవడో అధికారాన్ని కల్పిస్తాడనో, లేదా ఎవడో హోదాన్ని కల్పిస్తాడనో, ఎవడో ధనాన్ని ఇస్తాడనో, దేవుణ్ణి విడిచిపోయే దుష్ట హృదయాలు వద్దు. దానివల్ల మీరు నిత్య జీవాన్ని తోసిపుచ్చుకుంటున్నారు. దేనినో ఆశించి ఒకవేళ మీరు దేవుని పనిని కాదనుకుంటే మీ అంత దౌర్భాగ్యులు మరొకరు ఉండరండి, ఎందుకంటే అవి మిమ్మల్ని వెంటాడుతాయి. మీరు చేసిన క్రియలు, మీరు చేసిన ఆలోచనలు, భూమి మీద మీరు చేసిన అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే అన్నాడు కదా, భూమి మీద మీరు జరిగించిన ప్రతిదీ కూడా మీ వెంట వస్తుంది అన్నాడు. చివరిగా మాట చదువుకొని ముగించుకుందాం. ఒకని ముందట మంచి తన పనులు ముందు వెళుతున్నాయట, ఆ తర్వాత మరొకని వెనక వెళుతున్నాయట. ఎక్కడికి వెళుతున్నాయి? న్యాయపు తీర్పు అంటున్నాడు చూడండి. ఎక్కడికి వెళుతున్నాయి? న్యాయపు తీర్పునకు ముందుగా వెళ్ళడం ఏంటి? ఎందుకు వెళుతున్నాయి? దేనికోసం వెళుతున్నాయి? ఎవరిని చూపించడం కోసం వెళుతున్నాయి? తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 5:24 కొందరి పాపములు తేటగా బయలుపరచబడి న్యాయపు తీర్పునకు ముందుగా వెళ్ళుచున్నవి, మరికొందరు పాపం వారు వెంట వెళ్ళుచున్నవి, అటువలే మంచి కార్యములు కూడా తేటగా బయలుపడుచున్నవి. నువ్వు చేసినవి మంచైనా చెడైనా, కీడైనా మేలైనా, నువ్వు చనిపోయిన తరువాత కూడా నిన్ను వెంటాడుతాయి. ఎవరితోనైతే నువ్వు అనుబంధం పెట్టుకున్నావో, ఎవరికైతే నువ్వు కీడు చేశావో, ఎవరికైతే నువ్వు అన్యాయం చేశావో, నువ్వు చేసిన మంచే కానీ, నువ్వు చేసిన చెడే కానీ నిన్ను వెంటాడుతుంది. కనుక అలా వెంటాడే, మంచి వెంటాడినా పర్లేదండి, కీడు ఎందుకు చెప్పండి. కనుక కీడును మూటగట్టకండి. మీ సాధ్యమైనంత వరకు మీ చేతికొచ్చిన ఏ మంచి పనైనా సరే మంచిని మూటగట్టండి. దేవుని ఉద్దేశాలను నెరవేర్చే మంచి పనిలో పాలిభాగస్తులు కండి. కానీ ఒక చెడ్డ కార్యానికి, ఒక అన్యాయపు కార్యానికి, ఒక దుష్ట కార్యక్రమానికి, ఒక తప్పుడు మాటలు మాట్లాడడం కోసం, ఇలాంటి వాటి కోసం మీరు సహకారులుగా ఉండకండి. ఇవన్నీ మిమ్మల్ని చనిపోయిన తర్వాత వెంటాడి మీకు రావలసిన ప్రతిఫలాన్ని తగ్గిస్తాయి. కనుక మనిషిని వెంటాడే అనుబంధాల కోసం భూమి మీద ఉన్నప్పుడు దేవుడు ఈ సత్యాన్ని మీకు చెప్పాడు. ఇది అందరికీ అర్థమయ్యేది కాదండి. కనుక ఎలా ఉండాలో ఒక మంచి నిర్ణయాన్ని రాత్రి మీరు తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మరణానంతరం కూడా మేము ఎలాగ ఉండాలో, ఎలాంటి ఆలోచనలు మమ్మల్ని వెంటాడుతాయి అన్నది ఆయా సందర్భాలను మీరు రాయించిన మాటల ద్వారా మేము తెలుసుకున్నాం. దేవా, కీడును కూడగట్టుకునేవారుగా కాకుండా మేలును కూడగట్టుకునేవారుగా ఉండలాగున మందరి మనోనేత్రాలు వెలిగించినందుకు ధన్యవాదాలు. భూమి మీద బ్రతుకున్నంతకాలం మీకు ఇష్టలుగానే జీవించి, మీకు ఇష్టలుగానే మరణించే భాగ్యాన్ని ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములు ప్రార్థన సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.